సామాజిక బస్సు యాత్ర నాలుగున్నర సంవత్సరాలు అయిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇంత పెద్ద పీడి వేసిన మహానుభావుడు బ్రహ్మ జగనన్న. ఈ తలరాతులు మార్చింది బ్రహ్మనుకున్నారా? ఈ తలరాతులు మార్చింది బ్రహ్మనుకున్నారా? కాదే కాదే కాదే, ఈ తలరాతులు మార్చింది జగనన్న. అవునా కాదా? అవును కదా. ఈరోజు 5 కోట్ల ప్రజలకి మన ముఖ్యమంత్రి మన జగనన్న, అవ్వలకి తాతలకి మనముడుగా, అక్కలకు తమ్ముడు అన్నగా, రైతన్నులకు రైతు బిడ్డగా, పులివెందులకి పులి బిడ్డగా, ఈరోజు మన రాష్ట్రానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది కదా. 70 సంవత్సరాలు ఎంతో మంది ముఖ్యమంత్రులు పోయారు, కానీ మన ముఖ్యమంత్రి మన జగనన్న కేవలం 4.5 సంవత్సరాల్లోనే మన ముఖ్యమంత్రి మన జగనన్న గారు మన 5 కోట్ల ప్రజలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అట్టడుగు వర్గానికి చెందిన వారికి అన్న నవరాత్రాలు పెట్టి, నవరాత్రాలు 9 అయితే 99 నవరాత్రాలు ఇచ్చి ఆదుకున్న ఘనత మన ముఖ్యమంత్రి జగనన్న గారు. ఎంత డబ్బు తెలుసా ఈ రాష్ట్రానికి మన అందరికి ఎంత డబ్బు ఇచ్చాడు తెలుసా? 250,000 కోట్లు మన అందరికి పంచిపెట్టాడంటే ఇంకెక్కడున్నాడు? మన తల రాత్రులు మార్చిందంటే అది ఒక జగనన్న అనేది మన అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి అయినాడు కదా, ఎప్పుడైనా రైతులను చూశావా? ఎప్పుడైనా అట్టడుగు వర్గానికి చెందిన బీసీలను చూశావా? ఎప్పుడైనా బీసీలకు పుట్టి విన్న పిల్లలను చూసావా అని నేను అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు అని అడుగుతున్నా. ఈరోజు అక్కా చెల్లెమ్మలకు వారి పిల్లలకు స్కూల్కి పోవాలంటే మీరు మీ ఇంటిలో తల్లి తండ్రి కానీ నీ భర్త కానీ డబ్బులు సంపాదించుకొని లేని పరిస్థితిలో, కొడుకులు చదివించుకోలేని పరిస్థితిలో, అమ్మా చెల్లెమ్మ నీకు నేను అన్నగా ఉంటా, నీ పిల్లలకు మేనమామగా ఉంటానే నేను, నాయకుడు ఎక్కడైనా ఉన్నాడా అని నేను అడుగుతున్నా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా చూశారా ఒక ముఖ్యమంత్రిని చిన్న పిల్లవాళ్ళని, నేను బడికిపోయేటప్పుడు వాళ్ళు నాడు నేడు కింద పోతే ఆ స్కూల్లో అడిగితే మీకు ఎవరు మేనమామ అంటే మాకు జగన్మామయ్య మేనమామ అంటారు చిన్న పిల్లలు కూడా. అంటే ఇంతకిన్న ఇంక ఏం కావాలని నేను అడుగుతున్నా. ఈరోజు నేను గడుపు గడుపుకు పోయేటప్పుడు అవ్వ తాతలు అంటారు, తాత నీకు ఎంతమంది కొడుకులు అంటే, అయ్యా ఎంతమంది కొడుకులు ఉంటే ఏం చెప్పాలయ్యా అంటారు. కాదయ్యా నీకు ఎంతమంది కొడుకులు అంటే, నాకు 4 కొడుకులు అని చెప్తారు. ఎందుకయ్యా ఇంత అసమానముతో ఇంత ఇదిగా మాట్లాడతామంటే, ఎంతమంది కొడుకులు ఉన్నా కానీ ఎవరు నాకు భూవ పెట్టలేరు, నా ముఖ్యమంత్రి నా జగనన్న భూవ పెడుతున్నాడన్నాడంటే కొడుకులకిన్న జగనన్న ముఖ్యం కదా అని చెప్పేసి తండ్రులు అంటున్నారంటే ఇంకేం కావాలని నేను అడుగుతున్నా. చెల్లమ్మ మీ కన్న తల్లిదండ్రైనా ఒకవేళ ఒక కూతురు ఒక కొడుకు ఒక తండ్రికి పుడితే ఆ తండ్రి కొడుకుకైనా భాగం పంచిస్తాడేమో కానీ కూతురులకి ఎక్కడ భాగం లేదు. ఎందుకు నీ మొగుడు సంపాదిస్తాడు పోమ్మా అని పెళ్లి చేసి పంపిస్తే పాప చెల్లెమ్మ సరేలే నాయన అని తల్లి ఊపుకొని పోతే ఎప్పుడు ఎవరు కూడా సాయం చేయలేని పరిస్థితిలో మన జగనన్న సొంత బిడ్డగా సొంత చెల్లిగా ఈరోజు 1.5 సెంటు స్థలమిచ్చి పేరు మీద రిజిస్టర్ చేసిన ఘనత
మన ముఖ్యమంత్రి మన జగన్ అన్న గారు ఎన్ని అవసరాలు ఎన్ని కష్టాలు కేవలం 4.5 సంవత్సరాలలోనే ఇంత మందిని ఆదుకున్నాడంటే ఇంకా ఏం కావాలా నేను మీ అందరి అడుగుతున్నా. అదే విధంగా నేను 2012-13 తర్వాత ఇక్కడికి వచ్చాను. అప్పుడే చెప్పా, అప్పుడు నేను ఎమ్మెల్యే లేదు ఏం లేదు. ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు మా అన్న ఉన్నాడు జగన్ అన్న, ఎప్పటికైనా నన్ను ఈ స్థాయిలో చూపిస్తానని ఆ రోజు మాట ఇచ్చినాడు. ఈరోజు నేను మీ అందరి ముందు ఒక బోయడుగా మేసం మెలేసి చెప్తున్నా, మేసం మెలేసి చెప్తున్నా. ఎందుకు తెలుసా మేసం మెలేసేది? ఆ రోజే ఈ రాయదుర్గంలో ఛాలెంజ్ చేసిపోయిన ఎప్పటికైనా 5 సంవత్సరాలు మంత్రిగా కొనసాగుతానని చెప్పేసి మీ ముందు చెప్పానని చెప్పి ఈ సందర్భంగా అందుకే ఈ మేసం తిప్పానని చెప్పేసి మీ అందరికి చెప్తున్నా. ఈరోజు ఇంత ధైర్యంగా ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఇంత ఎత్తున ఎదిగామంటే అది మన ముఖ్యమంత్రి జగన్ అన్న గారు. ఆ రోజు 2019 ఎన్నికల్లో జగన్ అన్నకి డబ్బు ఇచ్చామా, జగన్ అన్నకి ఆస్తి పంచిచ్చామా? లేదే, జగన్ అన్నకు ఒక్క ఓటేశాం అంతేనా? ఒక్క ఓటేస్తే మనందరికీ 2,50,000 కోట్లు ఇచ్చాడంటే ఇంకింతకి ఏం కావాలా అని అడుగుతున్నా. రేపు 2024 ఎన్నికల్లో ఒక్క ఓటేస్తే మనందరి జీవితాలే మారిపోతామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలుపుకుంటున్నా. అదేవిధంగా రామచంద్రరెడ్డి అన్న, ఆ రోజు 2013 ఎన్నికల్లో నేను వచ్చా. ఆ రోజు ఆ ఎలక్షన్లో బై ఎలక్షన్లో 30,000 పైచిలకతో గెలిపించారు. ఆ 30,000 పైచిలక 24 ఎన్నికల్లో మా అన్న అన్నని గెలిపించాలి. ఎందుకు తెలుసా? ఇక్కడున్న కాలువ శ్రీనివాసులు ఎప్పుడైనా కూడా బీసీల్ని ఎస్సీల్ని ఎస్టీల్ని పట్టించుకునేవాడు కాదు. నాకు తెలుసు ఆయన బీసీ కాదు, ఆయన కాదు, ఆయన ఎవరు తెలుసా? కే బ్రాండ్ బీసీ, కే బ్రాండ్ బీసీ, కే బ్రాండ్ బీసీ. కాబట్టి అలాంటి నాయకుడు మీ అందరికి తెలుసు. ఆ రోజు మంత్రి పదవి ఎలా వచ్చింది తెలుసా కాలువ శ్రీనివాసులకి? ఆ రోజు అపోజిషన్లో ఉన్న 2 గంటల సేపు అసెంబ్లీ నేను నిలుచుకుంటే వాల్మీకి నేనేం చేయలేదని చెప్పి చంద్రబాబు నాయుడు కనుక్కొని ఇస్తే నాకు మర్యాద మానం ఉండదు కాబట్టి నేను నిలుచుకుంటే కాలువ శ్రీనివాసులకి మంత్రి పదవి ఇచ్చాడు. కానీ మన ముఖ్యమంత్రి అలా కాదు. ఈరోజు నేను అడిగినా అడుక్కోకున్నా మన ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల ప్రజలకి భోజనం పెడుతున్నాడే, అది మన జగన్ అన్న గారి. ఈరోజు మన జగన్ అన్న అంటుంటాడు, మీ ఇంటికి మంచి జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే ఓటేయద్దండి అంటాడు. కాబట్టి అలాంటి దమ్మున్న మనగాడు దమ్మున్న మగాడు ఈ రాష్ట్రానికి ఉన్నాడంటే ఆయన మరి 24 ఎన్నికల్లో మరి మన అందరం ముఖ్యమంత్రి చేసుకుందామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు సూరిటంట, బాబు గ్యారెంటా, భవిష్యత్ గ్యారెంటీ అంట, అది ఏమో నాకే అర్థం కాదు, కానీ బాబు సూరిటి భవిష్యత్ గ్యారెంటీ. అయ్యా చంద్రబాబు నాయుడు, నీ పార్టీకే భవిష్యత్ లేదు, ఇంకా నువ్వు సూరిటీ ఎక్కడ పెడతావయ్యా అని నేను అడుగుతున్నా. అదే పవన్ కళ్యాణ్, ఆడికి ఒత్తాస పలికే తొత్తు పవన్ కళ్యాణ్ తెలంగాణలో 8 సీట్లు నిలుచుకొని ఆడ డిపాజిట్లు కోల్పోయాడు ఈ పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశాడు, ఈ పవన్ కళ్యాణ్ బీజేపీకి సపోర్ట్ చేశాడు. ఇక్కడికి వచ్చి మేమిద్దరం ఏకమైనామంటారు, మీరు నమ్ముతారా అని నేను అడుగుతున్నా. నమ్మరు కదా, నమ్మద్దండి. ఈ పవన్ కళ్యాణ్ భవిష్యత్తుకి గ్యారంటీ అంటాడు,
అయ్యా నువ్వు ముగ్గురు పెళ్లిళ్ళు చేసుకున్నా నీ పెండ్లాంకే గ్యారెంటీ లేదు, ఇంకా 5 కోట్ల ప్రజలకి గ్యారెంటీ ఎక్కడ ఇస్తావయ్యా పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. అవునా కదా, కరెక్ట్ కదా. మరి మన పులివెందుల పిలుపింటిని 24 ఎన్నికల్లో మరి ఓటేసి 175 తెచ్చుకుందామా, తెచ్చుకుందామా. అయితే ఇది ఒకసారి నేను బస్సు యాత్రలో వచ్చేటప్పుడు చాలా మంది అంటే ఇక్కడ నా బావబామరదులు ఉన్నారు మీసిమ్మలే అన్నారు. ఇప్పుడు ఇది ఒకసారి మీసిమ్మలేసినా నెలయల్లా, ఇప్పుడు మీసిమ్మలేస్తున్నా. ఇది మన జగనన్న ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటుంటూ జై జగనన్న, జై జగనన్న. మన రామచంద్ర రెడ్డి అత్యధికంగా మెజారిటీతో గెలిపించాలని ఫ్యాన్. ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది వాళ్ళే కాపు రామచంద్ర రెడ్డి అని చెప్పేసి మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. సరేనా?